గోల్కొండ కోటలో బోనాలు రెండో పూజ జరిగింది. ఆదివారం కావడంతో గోల్కొండ కోటకు భక్తులు తాకిడి పెరిగింది. ఆషాఢ మాసంలో జరిగే బోనాలు పండుగ కన్నుల పండుగగా జరుగుతోంది. ఈరోజు గోల్కొండ కోటలో బోనాలు రెండో పూజ జరిగింది. ఆదివారం కావడంతో గోల్కొండ కోటకు భక్తులు తాకిడి పెరిగింది. బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అక్కడి నుంచి లైవ్ అప్డేట్ని మా ప్రతినిధి లిఖిత లైవ్లో అందిస్తారు. లిఖిత. యా విజయ్, ఈరోజు ఆదివారం కావడంతో బోనాల సందడి చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. అయితే మనం ఇక్కడ విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు, బోనాలు తీసుకొని చాలా మంది కూడా మహిళలతో పాటు ఎవరైతే ఇంకా మిగతా వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎక్కువగా జనాలు తరలి వస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే అధికారులు చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అయితే ఈ బోనాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్క విషయం కూడా వాళ్ళు బాగా తీసుకున్నారనే చెప్పవచ్చు. మహిళలు ఈ బోనాలని ఎలాగంటే, ఇప్పుడు అమ్మవారికి బోనం అంటే ఇష్టం కనుక ఈ ఆషాఢ మాసంలో ఇంకా ప్రీతి పాత్రమైన రోజు కాబట్టి ఈ ఆదివారం గురువారాల్లో ఈ బోనాలు సమర్పించుకోవడం జరుగుతుంది. ఈ సమయంలో ఇంకా ఈ గోల్కొండ ప్రాంగణం మొత్తం కూడా దాదాపు లక్షలలోనే జనాలు ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. అయితే మనతో మాట్లాడడానికి ఇక్కడ మహిళలు వేచి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మిగతా వివరాలు తెలుసుకుందాం. చెప్పండమ్మా, మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఈ బోనాలు వస్తామండి ఇక్కడికి? ఎవ్రీ ఇయర్ విత్ ఫ్యామిలీ అందరం కలిసి వస్తాం, బోనాలు ఎక్కిస్తాం, తొట్టెలు ఎక్కిస్తాం, పైకి వెళ్ళి దర్శనం చేసుకొని మావన్నీ చేసుకొని ఇప్పుడు కిందకి దిగుతున్నాం. చాలా బాగుంటుందండి, తెలంగాణ వచ్చినాక ఇంకా బాగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా అద్భుతంగా ఈ బోనాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్క విషయంలో కూడా పోలీసులు అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఇక్కడ అందరు చెప్తున్నారు. చాలా మంది కూడా కొత్త జంటలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది, వాళ్లకు మంచి జరుగుతుంది, ఇలా బోనాలు అమ్మవారికి సమర్పించుకోవడం అని కూడా చెప్తున్నారు. మనతో మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ఇంకా తెలుసుకుందాం. నేను ఎప్పుడు రాను, 2 times ఇప్పుడు ఇష్టం, ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తాను. బాగా అనిపిస్తుంది, నేను 20 years నుంచి వస్తున్నాను ఇక్కడ, హ్యాపీగా అనిపిస్తుంది, అమ్మవారు బాగా చూస్తుంది, కృపా కటాక్షాలు బాగుండాలని అందరికి చల్లంగా చూడాలని కోరుకుంటున్నాను. నాకైతే బాగానే అనిపిస్తుంది. మేము ఓల్డ్ సిటీ నుంచి వస్తాము, ఇక 5 years నుంచి వస్తాం మేము ఇక్కడికి, ఎవ్రీ ఇయర్ వస్తాం. ప్రతి సంవత్సరం కూడా మేము ఈ బోనాలని సమర్పించుకుంటుంటాము. ఈ అమ్మవారికి మొక్కుకున్న తర్వాత మాకు చాలా వరకు మంచి జరుగుతుంది, అందువలనే మేము ఈ బోనాలను అమ్మవారికి అందిస్తూ ఉంటాము అని ఇక్కడ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడెక్కడి నుండో లైక్ ఫారెన్ నుండి కూడా ఇక్కడికి ఈ బోనాలను చూడడానికి వస్తూ ఉంటారని కూడా ఇక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది మాకు. దీని వలన ఇంకా ఎక్కువగా మన సాంప్రదాయం అనేది అందరికీ కూడా తెలుస్తుంది అని కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ లిఖిత.